హలో అండి, వెల్కమ్ టు ఆకాంక్ష మై తెలుగు ఛానల్. మీరు ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. ఈరోజు నేను మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ఆలు మటర్ పులావ్ చేస్తున్నాను. దీనికోసం గ్యాస్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుంటున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఇందులోనే బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, యాలకులు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందులో పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. అన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను. పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టి ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఫైనల్గా రైస్ అంతా కుక్ అయింది. కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, ఆలు మటర్ పులావ్ రెడీ అయిపోయింది. లంచ్లోకి టమాటా ములక్కాడు కర్రీ చేస్తున్నాను. దీనికోసం గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను.
ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అంతా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ములక్కాడ టమాటా కర్రీ చేసేటప్పుడు ముందు టమాటా వేస్తే ములక్కాడ సరిగ్గా ఉడకదు, అందుకే ముందు ములక్కాయ వేసిన తర్వాత నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత అంతా బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ 3 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతూ ఉన్నాను. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఫైనల్గా టమాటా కూడా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుంటున్నాను. ఒక నిమిషం తర్వాత మూత తీసి 1/2 చెంచా గరం మసాలా వేస్తున్నాను. అంతా బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే, ములక్కాడ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.